Good morning friends, today we are going to discuss about the topic chain rule. ఈ చైన్ రూల్ అనేది టైమ్ అండ్ వర్క్ ఎక్స్టెన్షన్ పార్ట్ అండి. మీకు చాలా వరకు టైమ్ అండ్ వర్క్లో క్వశ్చన్స్ ఉంటాయి. త్రీ మెన్ ఫోర్ ఉమెన్ కెన్ డూ ఏ పీస్ ఆఫ్ వర్క్ ఇన్ సో మెనీ డేస్, అలాగే టూ మెన్ త్రీ ఉమెన్ ఎన్ని రోజుల్లో చేస్తారని ఇట్లా అడుగుతూ ఉంటాడు క్వశ్చన్స్. అవి చేయాలి అంటే ఈ చైన్ రూల్ అనే టాపిక్ మనకు తెలియాలి. ఇక్కడ చూడండి చైన్ రూల్. చైన్ రూల్లో ఫార్ములా ఎం వన్ డి వన్ టీ వన్ డివైడెడ్ బై డబ్ల్యూ వన్ ఈక్వల్ టు ఎం టూ డి టూ టీ టూ బై డబ్ల్యూ టూ. ఇక్కడ చైన్ రూల్లో ఉన్న సింగిల్ ఫార్ములా ఏంటంటే ఎం వన్ డి వన్ టీ వన్ బై డబ్ల్యూ వన్ ఈక్వల్ టు ఎం టూ డి టూ టీ టూ బై డబ్ల్యూ టూ. ఇది ఫార్ములా. ఇక్కడ ఎం వన్ మీనింగ్ ఏంటంటే నెంబర్ ఆఫ్ మెన్ నెంబర్ ఆఫ్ డేస్ టైమ్ ఇన్ అవర్స్ హియర్ డేస్ వర్క్. అట్లాగే ఎం టూ మెన్ డి టూ డేస్ టీ టూ టైమ్ డబ్ల్యూ టూ ఈజ్ వర్క్. ఇక్కడ దీన్ని బేస్ చేసుకొని ఒక రెండు ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్స్ చూద్దాం. ఫిఫ్టీ మెన్ కెన్ డూ ఏ పీస్ ఆఫ్ వర్క్ ఇన్ 30 డేస్. ఫిఫ్టీ మెన్ కెన్ డూ ఏ పీస్ ఆఫ్ వర్క్ ఇన్ 30 డేస్. హౌ మెనీ మెన్ రిక్వైర్డ్ టు డన్ ఇన్ 15 డేస్. ఇక్కడ క్వశ్చన్ చూడండి, 50 మెన్ కెన్ డూ ఏ పీస్ ఆఫ్ వర్క్ ఇన్ 30 డేస్. హౌ మెనీ మెన్ రిక్వైర్డ్ టు డన్ ఇన్ 15 డేస్. 50 మెంబర్స్ ఒక వర్క్ని 30 డేస్లో కంప్లీట్ చేస్తారు. అలాగే అదే వర్క్ని 15 డేస్లో కంప్లీట్ అవ్వాలి అంటే ఎంతమంది మనుషులు కావాలి? ఇది క్వశ్చన్ మనకి. ఇక్కడ దీన్ని యూజ్ చేసుకొని ఎం వన్ డి వన్ ఈక్వల్ టు ఎం టూ డి టూ అనేది మనకి ఫార్ములా. ఇక్కడ నెంబర్ ఆఫ్ మెన్ ఈస్ ఎం వన్ ఈజ్ ఫిఫ్టీ డి వన్ ఈజ్ వాట్ థర్టీ ఈక్వల్ టు ఇక్కడ మనకి డి టూ అనేది ఎంత ఇచ్చాడు? డి టూ అనేది 15. ఎం వన్ డి వన్ ఈక్వల్ టు ఎం టూ డి టూ. హియర్ 15 టేబుల్ 30లో 2 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. 50 ఇంటూ 2 ఈజ్ హౌ మచ్? 100. హౌ మెనీ మెన్ రిక్వైర్డ్? 100 మెన్ రిక్వైర్డ్ టు కంప్లీట్ ద వర్క్. నెక్స్ట్ క్వశ్చన్, నెక్స్ట్ వన్ మోర్ ఎగ్జాంపుల్. థర్టీ మెన్ కెన్ డూ ఏ పీస్ ఆఫ్ వర్క్ ఇన్ 20 డేస్. థర్టీ మెన్ కెన్ డూ ఏ పీస్ ఆఫ్ వర్క్ ఇన్ 20 డేస్. హౌ మెనీ మోర్ మెన్ రిక్వైర్డ్ టు కంప్లీట్ ఇట్ ఇన్ 10 డేస్. ఇక్కడ 30 మెన్ కెన్ డూ ఏ పీస్ ఆఫ్ వర్క్ ఇన్ 20 డేస్. హౌ మెనీ మోర్ మెన్ రిక్వైర్డ్ టు కంప్లీట్ ఇట్ ఇన్ 10 డేస్. ఇక్కడ 30 మెంబర్స్ ఒక వర్క్ని 20 డేస్లో కంప్లీట్ చేస్తారు. అదే 10 డేస్లో కంప్లీట్ చేయాలి అంటే ఎంతమంది అదనంగా కావాలి అని అడిగాడు. ఇక్కడ 30 మెన్ కెన్ డూ ఏ పీస్ ఆఫ్ వర్క్ ఇన్ 20 డేస్. 30 మెంబర్స్ 20 డేస్లో చేస్తున్నారు. అయితే ఎంతమంది అదనంగా వస్తే అదే వర్క్ని 10 డేస్లో కంప్లీట్ చేస్తారు? ఇక్కడ చూడండి ఒకసారి, ఎం వన్ డి వన్ ఈక్వల్ టు ఎం టూ డి టూ, సేమ్ ఫార్ములా. హియర్ ఎం వన్ ఈజ్ థర్టీ డి వన్ ఈజ్ వాట్ 20. అలాగే ఇక్కడ ఎం టూ అనేది ఇవ్వలేదు, డి టూ ఎంత అండి? 10. 0 0 క్యాన్సిల్. 30 టూస్ ఈజ్ 60 ఎం టూ ఈజ్ వాట్? 60. కానీ ఇక్కడ మనల్ని ఏమడిగాడు? హౌ మెనీ మోర్ మెన్ రిక్వైర్డ్, ఎంతమంది అదనంగా కావాలి అన్నారు. ఆల్రెడీ 30 మెంబర్స్ ఉన్నారు మన దగ్గర. ఇప్పుడు ఎంతమంది ఉన్నారు? 60 మెంబర్స్. 60 - 30 చేస్తే అంటే అదనంగా ఎంతమంది కావాలి మనకి? థర్టీ మోర్ మెన్ రిక్వైర్డ్. హౌ మెనీ మెన్ రిక్వైర్డ్ అంటేనేమో 60 హౌ మెనీ మోర్ మెన్ రిక్వైర్డ్ అంటేనేమో 30. ఓకే, ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.